హలో, ఏర్షాక్ నీకు ఏర్షాక్కు కూడా కోల్పోయినావు. నేను ఇప్పటికీ నీకు ఛాన్స్ ఇస్తున్నా. నువ్వు ఎవడు ఏడుస్తున్నాడు ఇక్కడ? నీకు నాకు తెలిసే నువ్వు పెద్ద లంజ, నువ్వు ఏడ్చావు. నువ్వు డబ్బులు తీసుకొని దెంగించుకోకపోవడం ఒక్కటే తక్కువ ఏడు, అంతే. వాడు కావాలా ఈడు కావాలా, నీ పూకు ఒక మడ్డ సరిపోదా? లంజదానా? ఎంత పెద్దది కావాలా? ఎంత ఎంతది కావాలా నీకు? అమ్మ ఎట్ట మాట్లాడితే సిగ్గు లేకుండా సార్, ఒక ఆడదానికి పుట్టినవే నువ్వు, ఒక ఆడదానివే నువ్వు. అసలు బాగోదు, నువ్వు మర్యాదగా మాట్లాడకపోతే అసలు బాగోదు. నువ్వే చెప్పు, నీ గుండెల మీద చేసుకొని చెప్పు. ఏం తప్పు చేయలేదా? ఏం తిరగట్లేదు? ఎట్ట మాట్లాడితే 4 నెలలు ఎంత ఎట్ట చూసుకున్నాను తెలీదా నీకు? ఎట్ట చూసుకున్నాను తెలీదు, ఎంత చేసినా తెలీదా? ఏం చేసినావు? ఏం చేసినావు? ఏం చేయలేదా నీకు? ఎంత ప్రేమగా చూసుకోలేదే? ఏమన్నా అయితందని అసలు నువ్వు చెప్పకపోయినా నేను కనుక్కుంటాను కదా, ఏమన్నా అవుతుందా అని. నేను ఒక మాట అడుగుతాను కదా, ఏమన్నా అయితే చెప్పని. అయినా కూడా నువ్వు చెప్పేదాని కదా సర్లే అని వదిలేసాను. ఇవన్నీ ఇంకేంటే, అన్ని కథలు తింకుంటాను. ఈడవన్నీ ఆడ, ఆడవన్నీ ఈడ, అంతా వయ్యారాలు. నీ కొలగ నీకు ఎంతమంది కాదు చెప్పు. నా ఫ్రెండ్స్ నా రూమ్ లో ప్రసాద్ గాడున్నాడు, సుయల్ గాడున్నాడు, బాను గాడున్నాడు. నీకు ఎవడి మాట కాదు చెప్పు, ఇప్పుడే పంపిస్తాను నేను రూమ్ కి. అసలు తిక్కగా మాట్లాడుతున్నా, మర్యాదగా మాట్లాడడం నేర్చుకో ఒక అమ్మాయితో. నేను ఇన్నాళ్ళు మర్యాద మాట్లాడినా, మా అమ్మతో మాట్లాడినట్టే మాట్లాడినా. నువ్వే లిమిట్స్ దాటావు, నువ్వే క్యారెక్టర్ కోల్పోయింది. మళ్ళీ ఎట్లా మనడుపుతావు నువ్వు? మల్టిపుల్ ట్రాక్స్ నువ్వు ఎట్లా చేస్తావు? అత్త ఎవరితో? నేను మాట్లాడద్దంటే కూడా నేను మాట్లాడుతా అంటావా? నా ఇష్టం అంటావా? నీ ఇష్టమా? నువ్వు చెప్పినప్పుడు వింటే నేను తప్పు చేసినట్టు అవుతుంది కదా. సర్లే, నేను చెప్పేది ఇప్పుడు ఇప్పుడు నేనేం బతిమలాడట్లా. ఇన్నాళ్ళు బతిమలాడబోతున్నా, మాకు తీసుకొచ్చి ఎంతసేపు. నాకు ఒక అమ్మాయి కావాలనుకుంటే ఈ కాలేజ్ లో మా క్లాస్ మీ క్లాస్ సీనియర్లు నేను రెడీ అంటే వచ్చి దెంగించుకునే రెడీ ఉన్నారు. నేను నిన్నే దెంగిన వాళ్ళని ఎంత చెప్పు. నేను నిన్నే దెంగిన గర్వంగా చెప్పుకున్నా. యు లాస్ట్ యువర్ వర్చునిటీ, అంతే. నువ్వు నా చేతుల్లో దెంగించుకున్నావు. నేను దెంగి వదిలిపెడితే నేను ఎవరో దెంగనే రేపొద్దున వస్తాడు. మీ నాయన ఒకటి ఫోటో తీసుకొచ్చి అమ్మాయి నీకు నచ్చినాడా అని అడుగుతాడు చూడు. ఆ రోజు నీకు అనిపిస్తుంది కదా లోపల, నేను ఒకటితో తిరిగినా. ఒకటితో కాదు, ఎంతమందితో తిరిగినానో. ఈయన పెళ్లి చేసుకుంటాడు. ఆ ఎర్రు పూసుపని వరకు నేను తొందరలో చూచా. దాని అమ్మ నీకు సుక్కలు చూపించకపోతే అడిగే. ఆ ఎర్రు పూసుపని వరకు నేను చూస్తా. ఏం దాల్ది బెస్ట్ నాకు చెప్పకు. నువ్వు నా మడ్డ ఆతుపుకు లాల్ది బెస్ట్ చేయాల్సిందని చేసి లంచదానం మళ్ళీ ఆల్ది బెస్ట్ పూకంట. ఏం కథలు తెంగుతున్నావు నువ్వు నాకాడే? ఏమనుకుంటున్నావు? ఏమి ఏం చెప్పినా కానీ గుద్ద మూసుకొని తింటాలే. ఎర్రి పూకు నా కొడుకు అన్ని నమ్మించేస్తాడు, ఏం చెప్పినా నమ్ముతాడు అనుకుంటున్నావా? నువ్వు చెప్పినావని నమ్మాం కదా, నువ్వు చెప్పినావని నమ్మాం కదా. నేను నిన్ను నమ్మినా కదా, మళ్ళీ మోసం పెట్టి చేసినావు. అసలు ఏం చేసావు చెప్పు. మోసం? ఏం మోసం? నువ్వు నేను ఉండగా ఇంకొకరి వెనకాల పల్లేదా? ఇంకొకరితో మాట్లాడలేదా? లేదు. ఇంకొకరు ప్రపోజ్ చేయలేదా? లేదు. చేయలేదా? చేయలేదు. నువ్వు అర్జున్ అంటావు? నేనైతే ఎవరికి ప్రపోజ్ చేయలేదు. నువ్వు అర్జున్ అంటావు? నువ్వు నా ఒక్కదాంతోనే దెంగించుకున్నావు అంటావు? అవును. నా ఒక్కడనే లవ్ చేసినాను అంటావు? నేను చేయట్లేదు ఇప్పుడు కూడా. చేయలేదు ఇప్పుడు కూడా. అస్సలు లవ్ చేయలేదా? నన్ను లేదు ఇప్పుడు చేయట్లేదు. ఇంతకుముందు చేసినావు కదా. అనవసరం నీలాంటి వాళ్ళని చేసి, అనవసరం నేను నీలాంటి వాళ్ళని చేసి కూడా. తెలిసిలే నువ్వు కథలు ఎంగకు. నువ్వు నా ట్రాక్ నువ్వే తెలివైందని అనుకోవద్దిడా. నీకంటే పెద్ద తెలివైన నా కొడుకులం మేడ, చదువులోనే కాదు అన్ని చూసి వచ్చిన. కానీ ఒక అమ్మాయి దగ్గర మోసపోతానని నేను అనుకోలేను. తెరిపోకు లాగా తెలుసు, తెలుసు, చాలా తెలివైన వాళ్ళు తెలుసు అందరు. అమ్మ ఎన్ని ఎంతమంది వచ్చి చెప్తున్నా గానీ వద్దురా నా పిల్ల మంచిదిరా. నేను పక్కదో జరిగినా తెలుసా, నేను నమ్మను. నువ్వు అసలు నా దగ్గరకు వచ్చి చెప్పొద్దు. నేను ఆ పిల్లను పల్లెతో మాట అనకూడదు. పాప మా పిల్ల ఫీల్ అవుతుంది ఊరికి. నేను అన్నట్టు అడుగుతా అంటే వదిలేయండి, నా దగ్గర కూడా రావద్దని వాళ్ళ కాంటాక్ట్లు రిలీజ్ చేసింది, వాళ్ళ నెంబర్ బ్లాక్ చేసింది, వాళ్ళందరినీ దూరం పెడితే ఇంకే నువ్వు ఇట్లా చేస్తావా? లాస్ట్ కి ఏం చేశాను? ఏం చేశాను? నా ఒక్కడి మట్ట సరిపోదా? నా ఒక్కడిది నీ నోట్లో పట్టలేదా? నీ పూకులో పట్టలేదా? ఇద్దరి కావాలా నీకు? మర్యాదగా మాట్లాడు. ఇట్టే మాట్లాడతా? ఏంది మర్యాద మాట? నీకుందా మర్యాద? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. నా లవ్ డాల రెస్పెక్ట్ ఇంత చేసి నీకేంది రెస్పెక్ట్? నేను గర్వంగా చెప్పు, నేను నిజాయితీగా ఒక అమ్మాయి లవ్ చేసినా మోసపోయినా. నువ్వు నువ్వు చెప్పగలవా నేను నిజాయితీగా లవ్ చేసినా వాడిని మోసం చేసినాడని? నేనే వదిలేస్తున్నా చెప్పా కదా. సిగ్గు లేకుండా ఎట్ట వదులుతావే? అంత అంతనా నువ్వు? ఒక ఆడదాని వెళ్ళి వదులుతావా నువ్వు? ఇంకెందుకు పట్టుకొని నాకు అంత అదృష్టం వద్దులే. అదృష్టం నాకు తెలిసి నీకు అంత అదృష్టం ఎప్పుడో లేదని నాకు తెలుసులే. వద్దులే లంజా, నిన్న ఎవరు బతిమలాడతాడే? నా లైఫ్ లేక నా లైఫ్ లేకపోతే అమ్మ నీకు తెలిసే టైం వస్తుంది. నీకు అర్థం కావట్లే. నీకు చాలా సార్లు చెప్పినా నీ చుట్టూ పాములే తిరుగుతున్నాయని. నువ్వు నన్ను పాము అనుకున్నావు. నా మట్ట దగ్గరికి వస్తావు నువ్వు చివరికి చూస్తాను. చూద్దాంలే, చూద్దాం. నువ్వు పెద్ద దెంగుతారు చూడు, ఎంతమంది దెంగుతారో చూసుకో.
లాస్ట్ కి ఎట్టొస్తారు తెలుసా, నీ ఉద్యోగం నిలబడాలని నువ్వు నాతో దెంగించుకోవాలంటారు, నువ్వు తినాలని నాతో దెంగించుకోవాలంటారు, నువ్వు పడుకోవాలని నాతో దెంగించుకోవాలంటారు. ఆ రోజు తెలిసి వస్తుంది నేనేందో, నా విలువ ఏందో, ఎంత మంచి తీసుకున్నా, నీకు ఎంత విలువ ఇచ్చినాను. సిగ్గు లేకుండా కళ్ళలో నీళ్లు కూడా రావే ఇంత మాట్లాడుతుంటే నీకు. ఎంత బరి తెగించింటే నువ్వు అట్లా చేస్తావు అసలు, నువ్వు అంత మోసము ఎందుకు మోసం? ఏం నీకు తెలీదా నువ్వు చేసిన తప్పేందో? నేను ఏమి చేయలేదు, ఏమి చేయలేదు. నువ్వు ఏ ఎరుపుగులంజలన్నీ అయ్యే చెప్తాయి, మేము చూడలేదా? నేను ఇది చేశాను అని నీకు ధైర్యం ఉంటే నా ముందు మాట్లాడు. నేను తెంగిన నా సెమెన్ లేదా నీ పూకులో, నా స్పర్మ్ లేదా నీ వెజినాలో? లేదు. ఎట్లుంటది ఎట్లుంటది? నేను వేస్తారా? ఎట్లుంటది అంట? దా వ్యాజినల్ ట్రాక్స్ తీసుకురా. చాలా మంది ఉంటారు లేళ్ళు. ఏందట అంటావు నువ్వు? అట్లాంటి దాని అని చెప్తున్నా ఇప్పుడు. నా నోటితో అనాల్సి వస్తాను తెలుసా? నువ్వు అట్లా చేసినావు, అట్లా చేసుకున్నావు, అయినా కానీ ఇంకా నిన్ను నమ్మాలంటే యాడికి అవుతుంది. ఇప్పటికి నేను నమ్ముతున్నాను, ఇప్పటికి రాయి అంటున్నా, అయినా కానీ అన్ని కథలు చెంగుతావా? ఏం ఆ మాత్రం అనుకోలేరా? లవర్స్ అన్న తర్వాత ఆ మాత్రం అడ్జస్ట్ కాలేరా? మాత్రం సాక్రిఫైస్ చేయరా? ఆ మాత్రం చేసుకోలేరా? అడ్జస్ట్మెంట్ అనేది ఒకటి రెండు సార్లు అయితే బాగుంటారేమో. ఒకటి రెండు సార్లు కాదే, లవ్ అంటే జీవితాంతం అడ్జస్ట్ కావాలి, జీవితాంతం సాక్రిఫైస్ చేయాలి. నువ్వు ఒక్కదానే చేస్తానని చెప్పట్లే, నేను చేస్తా అని చెప్తున్నా. ఏ నాలుగు పొద్దున్న సాయంత్రం రాత్రి వరకు బిజీ వస్తున్నావు, అడగవా ఎవరితో మాట్లాడుతున్నావు అని? అడగవా నువ్వు ఎప్పుడు కాల్ చేసినా కట్ చేసి తెంగి బిజీ వచ్చి రాత్రి 12 నుంచి ఓ 10 నిమిషాలు మాట్లాడి నేను పండుకుంటాను అంటే ఇంకా అడగవా నువ్వు? ఒక్క రోజు నేను 10 గంటలకి నీకు చెప్పే నేను పడుకుంటున్నాను నిద్ర వస్తానంటేనే నువ్వు 2 రోజులు ఫీల్ అయినావు అనేసి నువ్వు కాల్ చేసే వరకు నేను నిద్రపోనే. నువ్వు కాల్ చేసే వరకు నేను నిద్రపోను. ఒక్క రోజు నేను ఆ 10 గంటలకు పండుకున్నాను అనేసి నువ్వు ఫీల్ అయినావు అని అప్పటి నుంచి నేను ఒక్కసారి కూడా నిద్రపోను తెలుసా? మా రూమ్ వాళ్ళు సరే నేను నిద్రపోతే లేపండిరా నా మొఖం మీద నీళ్లు కూడా ఎన్నిసార్లు కొట్టారా? మా రూమ్ వాళ్ళు సుయల్ గాడే కొట్టాడు అన్నిసార్లు నీళ్ళు నాకు. లంజాను అట్ట చేస్తావని అంత చేస్తే ఎంత మాట్లాడతావు? మళ్ళీ నేనేం తప్పు చేయలేదంట, నువ్వేందో పెద్ద నిప్పు అన్నట్టు, మేము అంత ఎర్రిపు పప్పు అన్నట్టు. మేమే చేసినా, మేమే 10 మంది అమ్మాయిలు వేసుకొని తిరిగినాం, నేనే నిన్ను మోసం చేసినాలే బయట జనాలు. నేను నీతో తిరగలా, ఇద్దరం కలిసే తిరిగినాం, నేను నేనేం వాడుకొని వదిలే, ఎట్లా నువ్వే నన్ను వదిలేస్తున్నావు చూసుకో. వదిలేస్తున్నా నేను. నీ అమ్మ నీకేనా ఉండాలి, రేపు పొద్దున్న నీకే పిల్లలు ఉడతారు చూసుకో, వాళ్ళకి చెప్పుకో. నీకో కూతురు ఉడుతుంది ఖచ్చితంగా, ఆ రోజు చూసుకో. నీ కూతురుతో చెప్పు, నీ అమ్మే పెద్ద లంజ, నువ్వేం ఎట్టని తెంగించుకోపు. నీ అమ్మ నేనే పెద్ద లంజని, లంజ కూతురు ఏం పెద్ద పతివ్రత కానవసరం, లంజమే పో నువ్వు కూడా అని చెప్పి తెంగించుకోపు. నీ కూతురు నేను వచ్చి తెంగుతాపు ఆ రోజు కూడా, లేకపోతే నా కొడుకు వచ్చి తెంగుతాడు పో. నేనే తెంగుతాలే బాగోదు, నా కొడుకు వచ్చి తెంగితే ఊరికే నేనే వచ్చి తెంగుతా. నీ కూతురు నేనే తెంగుతాలే. ఇప్పుడు ఇదంతా నేను అంత ప్రేమతో అన్ని చూసుకొని ఒక్క పని చేయవే అంటే నువ్వు వద్దు నాకు, నువ్వు వదిలేసి వెళ్ళిపో అంటావా? అంత చులకనా మేము? 4 నెలల ప్రేమకి నువ్వు అదే నా విలువ ఇచ్చేది అంత మంచిగా చూసుకుంటే? ఎన్ని చేసినానే ఇంకా ఎన్ని చేద్దాం అనుకున్నా తెలుసా? ఇట్లా నువ్వు చేసేది అమ్మ అద్దంలో నీ ముఖం నువ్వు చూసుకున్నప్పుడు అన్నా తెలియాలే నువ్వు ఏమి తప్పులు చేసినావో. ఎట్లా చెప్తావే అన్ని చేసి తెంగి నేనేం చేయలేదని? ఏం దాచలేదంటో ఏం చేయలేదంటో అన్ని చేసి తెంగి? అదే నీకు అంత ధైర్యం ఉంటే ఏం చేసాను చెప్పలేదు ఇప్పటికి. అవును నేనుండగా ఇంకొకరితో తిరిగినా, నువ్వు ఇంకొకరితో చాట్ చేసినావు, ఇంకొకటి ప్రపోజ్ చేసినావు, ఇంకొకరితో దెంగించుకున్నావు, దెంగించుకోనికి రెడీగా ఉన్నావు. నేను కాలేజ్ వెళ్ళేసి వెళ్ళిపోతే వాడితో దెంగించుకోనికి రెడీగా ఉన్నావు నువ్వు. అలానే ఇంకా మళ్ళా అంటే నువ్వు ఎంతమంది దెంగినికి వచ్చినా సరే నేను నా బెడ్ మీద పడుకోబెట్టుకోవాలా? లైఫ్ లో తోడనుకున్నా నేను, ఏం లంజ్ అనుకున్నానా నేను? ఏమన్నా మా అమ్మ అనుకున్నా కదే ఊరికే. అసలు అనుకున్నావు ఇంతగా చూస్తున్నావు, ఇంకా మామూలుగా ఊరికి నార్మల్. నువ్వు బావు తప్పు కథలు దెంగద్దు నువ్వు నా దగ్గర. నేను నీకు డైరెక్ట్ ఐ లవ్ యూ కూడా చెప్పలే కదా, డైరెక్ట్ వీళ్ళు మ్యారీ మేనే అడిగేసిన కదా. అంత ఇష్టమే నువ్వు అంటే లంజదా నువ్వు ఇట్లా చేస్తావు? బాగా నేర్చుకొచ్చినట్టున్నావు. ఏంది నేర్చుకొచ్చినావు? దంకుతా నా క్యారెక్టర్ పాడు చేసావు అంటే లంజా నువ్వు? దెంగుతా నేను ఏం కథలు దెంగుతాడు మళ్ళీ నన్ను అంటావా? ఇప్పుడు నేను అనట్లేదు నిన్ను, నువ్వు క్యారెక్టర్ మంచిదా? అవును నువ్వు చేసినావు, నేను చేసినా. నేను ఇంకొక అమ్మాయిని కన్నే చూసాను, ఇంకొక అమ్మాయితో మాట్లాడినాను చెప్పు. ఎవరితో నేను అంత కథలు దెంగినా? నేనేం చేయలేదు ఎవరితో. అబ్బా 1-2 కి కొంచెం ధైర్యం వస్తుంది, 2-1 కి కొంచెం ధైర్యం వస్తుంది, 2-2 కొంచెం ధైర్యం వస్తుంది. మడ్డగా నేను కాలేజ్ దెంగేసిన తర్వాత బరి దగ్గర చిత్తారు తిరుగుతారు. లాస్ట్ కి నేను ఎరుపుగాన్ని ఆ పొద్దొచ్చి మా ఇంట్లో ఒప్పుకోలే అంటో, లేకపోతే నేను మడ్డగానే కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటా అంతే కదా. ఎవడో వాడిని దెంగిందని వచ్చి నేను దెంగించుకోవాలి అంతే కదా. అంత ఎరుపుకు నా కొడుకు అనుకుంటున్నావా? ఏం జరిగినా తెలియదు, ఏం జరిగినా నమ్ముతాడు అనుకుంటున్నావా?
ఏం చెప్పినా నమ్ముతా సిగ్గు లేకుండా ఎట్ట మాట్లాడతావు మళ్ళా చూడు నన్ను అంటావు చూడు నా క్యారెక్టర్ బ్యాక్ చేస్తావు నువ్వు అమ్మాయిని పడేది నేర్చుకొని వచ్చి నన్ను పడేసినావు అని ఇప్పుడు నువ్వు బ్యాక్ చేసావు నేను 2 నిమిషాల్లో బ్యాక్ చేయగలను ఎవరితో పోయి చెప్పుకుంటావు చెప్పుకోపో నన్ను దెంగిడ్చి పెట్టాడని చెప్పుకోపో ఇట్లా మీసాలు చెప్పుకొని చూడతా నేను 10 మందిని దెంగిడ్చి పెట్టాను నువ్వు చెప్పుకోవాలా నేను 10 మంది దెంగిడ్చుకున్నానని నాకెందుకే సిగ్గు ఆడదాని నీకు సిగ్గు లేదు మీసాలు పెంచుకున్నా నాకెందుకే సిగ్గు ఉండాలా అదే అదే ఆడదాని మీ అమ్మని చూసి నేర్చుకో మీ అమ్మ ఏం నేర్పించింది నీకు మీ అమ్మ ఏం నేర్పించింది మీ నాయన ఏం నేర్పించాడు వాళ్ళ రెస్పెక్ట్ అంట ఏం మీ నాయన ఒక డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ మీ అమ్మ ఒక గవర్నమెంట్ టీచరే ఎంత సర్కిల్ ఉంటుంది వాళ్ళకి ఎంత పరువు ఉంటుంది వాళ్ళ గురించి కూడా ఆలోచించాను ఒకసారి కూడా వాళ్ళ కూతురు అయింది నేను ఇట్లా పని ఎట్లా చేసినా అని ఇట్లా పని ఎట్లా చేసాను అమ్మ మా నాయన చిన్న చిత్తగా ఉద్యోగే మా నాయన నెలకి 40,000 సంపాదించాలంటే మా అమ్మ అవసరం నేను పని చేయాలంటే ఆలోచించా మీ నాయన కాలేజ్ ప్రిన్సిపాల్ అంత చేస్తుంటే ఒకసారి ఆలోచించు బ్యా మా నాయన ఎంత పద్ధతి మా నాయన పిల్లలకి చదువులు చెప్తాడు మా నాయన పిల్లలకి జీవితాలు నేర్పిస్తాడు నేనెంత లంచదాన్ని అయితే మా నాయనకి ఏంది ఇదే మీ నాయన నీకు నేర్పించింది మీ నాయన చూసి నేర్చుకుంది ఎంత మాట్లాడతాడట మళ్ళా తిప్పి తిప్పి చూడు నా మీదకి వచ్చాది ఎంత బాగా చూసుకున్నానే యాపొద్దు అనుమానించినానే నిన్ను యాపొద్దని ఏమైనా ప్రాబ్లం అయిందా ఏంది వాడు గెలుపుతున్నాడా అని అడిగినానే తప్ప నువ్వు వాడితో తిరుగుతున్నావు వాడితో కులుక్తున్నావు అని నేను ఎప్పుడన్నా అన్నానా వాడు గెలుపుతున్నాడు వాడు గెలుపుతున్నాడు అంట కదా ఏమైనా ప్రాబ్లం అయిందా అని అడిగినా నీ పూకి డిఫరెన్స్ లే ఎంత మంది దీనికి దెంగడం వచ్చింటే నీకు ఆ డిఫరెన్స్ కనపడదులే కథలు దెంగతానా కథలు దెంగిన లంజా గుద్దా ముందు నువ్వు ముందు కథలు దెంగుంటాం మళ్ళా ఎంత మంది దెంగడం వచ్చేట మాట్లాడతావు నువ్వు అంత హార్ష్గా ఎట్టంటావు మనుషుల్ని అంతగా దిప్పుకొని దింగేసి లాస్ట్ లో నీ నాకు అవసరం లే నువ్వు నాకు నచ్చలే వదిలే అని అమ్మ అట్లా చూసుకుంటే అట్టెట్ట మాట్లాడతావు సిగ్గు లేకపోతే సరే మళ్ళా నా మీదకి వచ్చేది మళ్ళా మా అమ్మ మా నాయన ఏం అనొద్దంట వాళ్ళే అనాల్సి వచ్చేది నిన్నేమంటావు చెప్పు ఏమంటే సాక్ష్యాలు తీసుకురావాలంట ఏంటి సాక్ష్యాలు తీసుకురా నీకు తెలీదా నువ్వు ఏం చేసినావో మళ్ళా సాక్ష్యాలు తీసుకురా అంట నువ్వు దెంగించుకున్నావే నువ్వు అందరితో దెంగించుకున్నావు నాతో దెంగించుకున్నావు అందరితో దెంగించుకున్నావు నువ్వు ఏం సాక్ష్యాలు నీ పూకులో చేయబెట్టి చూపించాలా నేను అందరి చెమెన్లు వాడిది ఇది వాడిది ఇది వాడిది అని వ్యాజినల్ ట్యాక్స్ టెస్ట్ చేపి చూపించాలా నువ్వు ఎవరెవరితో దెంగించుకున్నావు ఇప్పుడు నేనే ఇలా నీకుండాలే ముందు నీకుండాలి లోపల రోంతన్నా ఎట్ట ఎట్ట చేస్తావే మనిషిని అంత నిజాయితీగా లవ్ చేసి ఎట్ట మోసం చేస్తావే నువ్వు సిగ్గు లేకపోతే ఎట్ట చేస్తావే నువ్వు హలో హలో సృజన హలో హలో సృజన ఇక్కడ సృజన అంటే